రోజు అనంత చతుర్దశి మహాపర్వదినం. ఈ పర్వదినం గురించి మన లింబాచల ఆచార్యులు నంబి శ్రీనివాస్ గారు అనంత చతుర్దశి గురించి మనకు మన K6 ప్రేక్షకులకు చాలా మాటలు ఆధ్యాత్మిక విషయాలు చెప్పగలుగుతారని కోరుతున్నాను.
కాబట్టి అనంతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ యొక్క వృతాన్ని దీనికి ఒక మంత్రం ఉంది, అనంతానంత దివేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంత దుఃఖనాశాయ అనంతాయై నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఈ రోజున ఎవరైతే ఉపాసన చేసి స్వామికి వేడుకుంటారో అనంత ఫలాన్ని ఇస్తూ అనంతంగా మనకు స్వామి వారి అనుగ్రహం పొందుతారు. కాబట్టి అనంత చతుర్దశి 14 సంవత్సరాలు విధి విధానాలుగా ఎవరైతే చేస్తారో వాళ్లకు సాక్షాత్ నక్షత్ర మండల స్థానం లభిస్తుందని చెప్పేసి విష్ణుమూర్తి తన శిష్యుడైనటువంటి శేషదేవుడు చెప్పినాడు. ఈ వ్రతకథ విన్న వారికి చేసిన వారికి అత్యంత శుభమయ్యి వాళ్లకు ఎలాంటి భవిష్యత్తులో కష్టాలు ఉండవని చెప్పేసి వాళ్ళకి శాస్త్రం పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ అంత వృత్తాన్ని చేస్తారో వాళ్ళకు సర్వసుఖాలు కూడా లభిస్తాయని చెప్పేసి వాళ్ళకి జయ శ్రీమన్నారు.